శ్రీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కొమరిరెడ్డి వెంకరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి గారు, ఈరోజు దండుమల్కాపూర్లో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇనాగ్రేషన్ గురించిన గౌరవనీయులు పెద్దలు, ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు జిల్లాకు సంబంధించిన రాష్ట్ర పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు పడుగులు లింగయ్య యాదవ్ గారికి, చైర్మన్ జిల్లా పరిషత్ సందీప్ రెడ్డి గారు, విప్లు సునీత గారికి, కన్న ప్రభాకర్ గారికి, గాదారి బాలమల్లు గారికి, టీఎస్ఐసి వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, జయేష్ రంజన్ గారికి, ఇంకా కూడా పాల్గొంటున్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఇండస్ట్రీస్కు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎంఎస్ఎంఈ కింద ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇటువైపు హైదరాబాద్ నుంచి విజయవాడలో జాతీయ రహదారి ఉన్నా ఎక్కడ అభివృద్ధి అనే ఇండస్ట్రీస్ ఎక్కువ లేకపోవడం, అభివృద్ధి ఒకవైపే ఉండడం, ఈ ప్రాంతంతో ఈ పార్క్తో తప్పకుండా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా కోరే ఏంటంటే ఎంఎస్ఎంఈ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అప్ టు 1-3 crores వరకు వితౌట్ కొలాటరల్ లోన్స్ ఇస్తున్నది, కానీ కొన్ని బ్యాంకర్స్ కూడా దాన్ని ఇవ్వట్లేదు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని లోన్స్ని అన్ఎంప్లాయ్ పనికి రావాలంటే పెద్ద ఇండస్ట్రీస్ కాకుండా కొత్త ఎంటర్ప్రీనర్స్కు ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఇలాంటి పార్కులలో మనం వితౌట్ కొలాటరల్ ఇచ్చే లోన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1-3 crores కాకుండా అప్ టు 5 crores వరకు పెంచాలని, దాంతోపాటు బ్యాంకర్స్ మీద మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వితౌట్ కొలాటరల్ లోన్స్ ఇచ్చినట్టయితే ఈ అన్ఎంప్లాయ్ చెందిన ఒక 5-6 మంది యూనిట్గా ఏర్పడి ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం పార్కు పెట్టినంత మాత్రాన మళ్ళా పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం కాదు, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పోవాలంటే కొత్తగా ఎంటర్ప్రైజెస్ తయారు చేయాలి. ఒక ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ కోసం మనకు దగ్గర రాకుండా ఆయనను ఎంప్లాయర్గా చేయ, ఆయనే 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా చేయాలి. అలాంటప్పుడే ఈ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి పరిష్కారం అవుతుంది. దాని విషయంలో మంత్రి గారు గవర్నమెంట్ బ్యాంకర్స్తోని రెగ్యులర్గా మీటింగ్ పెడుతూ ఈ పార్క్ సక్సెస్ కావాలంటే అదొక ఇనిషియేటివ్ తీసుకోవాలని కూడా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు సిటీలో ఉన్న ఇండస్ట్రీస్, కాటేదార్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఇతర ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ని కూడా పొల్యూషన్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అలా ఆ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ, ఎందుకంటే మనం తక్కువ రేట్ మీద ల్యాండ్ ఇస్తున్నాం, ఇక్కడ వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు వదిలిపెట్టే వేస్టేజ్ కానీ డేంజరస్ పార్టికల్స్ ఏవి ఉన్నాయో ఆ మూసీలో కలవడం, ఆ మూసీ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా భరించలేని పరిస్థితి. ఇది చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, అందుకని ఆ ఇండస్ట్రీస్ని ఇలాంటి ఏరియాకి తరలించింది ఏంటంటే మనం ఆ మూసీని ఒక క్లీన్ రివర్, మూసీ అంటే ఒకప్పుడు రంగారెడ్డి, నల్గొండ, మెదక్ దాదాపు 150 ఎకరాలకు తాగునీరు అందించుకుంటూ, తాగునీరు అందించుకునే ఒక తెలంగాణకు చెందిన రివర్ అది. ఆ రివర్ ఇవాళ ఎంత భయంకరమైందంటే బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. అది పోవాలంటే మనం అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్తో ప్లాట్తో పాటు అక్కడ ఉన్న ఇండస్ట్రీ పార్క్స్ కూడా కొంచెం ఇలాంటి ఏరియాకి తరలించాలి. రెండవది, మా ఏరియాలో భువనగిరి ఇక్కడ పోచంపల్లి ఏరియాలో ఎక్కడ చూసినా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటాయంటే ఆ విలేజ్ ఆనుకొనే ఉంటాయి, ఆ విలేజ్ ఆనుకొనే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంటుంది. మీరు ఒకరోజు మంత్రి గారు ఎప్పుడన్నా టైం ఉంటే పోచంపల్లి ఏరియాకి వెళ్ళి చౌటుప్పల్ వెలిపేట వరకు చూస్తే ఒక 30-40 ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, అక్కడ బోరేజ్ వాటర్ తాగే పరిస్థితి ఉండదు, పైకి వెళ్ళి మూసీ వాటర్. ఈ ఫార్మాసిటికల్ ఎంత స్మెల్ అంటే నైట్ ఆ ఊర్లో ఉంటే
నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఆ స్మెల్తోని నిజంగా ఎట్లా ఉంటుందో పబ్లిక్ అనిపిస్తుంది. దాని మీద కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ని ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మంత్రి గారికి చివరిగా ఎంప్లాయ్మెంట్ విషయం మన పక్క రాష్ట్రంలో వాళ్ళు కొత్త యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు 75% ఎలిజిబుల్ లోకల్ వాళ్లకు తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని మంత్రి గారు పక్క రాష్ట్రంలో 75% ఇస్తామని మా డిమాండ్ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో తప్పకుండా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మినిస్టర్ గారికి ఈ ఏరియాలో ఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు కూడా మంత్రి గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్ తీసుకోవాలి. ముచ్చల్ల ఫార్మాసిటీ ఉన్నది, అది కూడా నా పార్లమెంట్ కాన్స్టెన్సీ. మీరు రైతులకు 10-11 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇండస్ట్రియలిస్ట్కు 1 కోటి రూపాయలకు అలాట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటాం, రైతులు కూడా నష్టపోకూడదు సైమల్టేనియస్గా. మీరు దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చుతో పాటు మిగిలిపోయిన ఇండస్ట్రీలకు ఇచ్చే ల్యాండ్లో ఎక్కువ శాతం రైతులకు ఇస్తే మంచిదని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ముచ్చల్ల ఫార్మాసిటీ దగ్గర పోతే ఆ రైతులు అందరూ కూడా ఇదే ఆందోళనలో ఉన్నారు. దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. చాలామంది అతిథులు ఈ పార్క్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్ విషయం గురించి కానీ మాట్లాడడం జరిగింది. అయితే మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు నేను తెలంగాణ పారిశ్రామికమేత తరఫున ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాము. 2014 కంటే ముందు పరిశ్రమల పరిస్థితి అటు రైతుకు ఇటు కార్మికునికి రెండింటి కూడా కొరగాకుండా ఉండేటువంటి తరుణంలో విద్యుత్ కోతలతో అల్లాడుతూ కుణాలెడుతున్న పరిశ్రమలు ఉండే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతర విద్యుత్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒక పరిశ్రమల పరిస్థితి ఎలా ఉండేనంటే ఒకరోజు టీఎస్ఐఎస్ఈ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ ఇండస్ట్రియలిస్ట్ ఆనందంగా ఉన్నారు, ఇంత మంచి ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది మనం బాగుపడదామని. కానీ అప్పటి వరకు పరిశ్రమలు నడుపుతూ విద్యుత్ కోతల వల్ల అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల విధానాల వల్ల తీవ్ర నష్టాలలో ఉన్న ఒక పారిశ్రామికవేత్త ట్యాంక్ బండి నుండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నా దగ్గర పెట్టుబడి లేదు, బ్యాంకులు సహకరించవు, ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఏమి జరగలేదు, ఇక ముందర కూడా జరుగుతుందా, నేను కుటుంబాన్ని పోషించలేనేమో అని మనోవేదనతో ట్యాంక్ బండి నుండి మా అధ్యక్షునికి ఫోన్ చేయడం జరిగింది. నేను